మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కన్ను మూశారు. ఎవరు ఊహించని విధంగా ఆత్మహత్య చేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. కోడెల మృతితో ఒక్కసారిగా యావత్ రాష్ట్రం నిర్ఘాంతపోయింది. తీవ్ర విషాదంలో మునిగిపోయింది. 1963 నుంచి తెలుగుదేశం పార్టీలో కొనసాగిన కోడెల ఎన్నో కీలక పదవులను చేపట్టి సేవలందించారు. ఎన్టీఆర్ పిలుపుతో పార్టీలో చేరిన ఆయన వరుసగా 6 సార్లు నరసరావుపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. హోంశాఖ మంత్రిగా, ఇరిగేషన్, పంచాయతీరాజ్, పౌర సరఫరాలతో పాటు పలు కీలక శాఖల మంత్రిగా ఆయన తన బాధ్యతలు నిర్వర్తించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ప్రజల అభిమానాన్ని చోరగొన్న నాయకుడు కోడెల శివప్రసాద్. గుంటూరు జిల్లాలో అందరూ ఆయన్ను పల్నాడు పులిగా పిలిచేవారు. ప్రజలు పిలిస్తే పలికే నాయకుడిగా గుర్తింపు పొందడంతో పాటు మంచి హస్తవాసిగల వైద్యుడిగా కూడా కోడెలకు మంచి పేరుంది. వైద్య వృత్తి మీద ఉన్న ఎనలేని మక్కువోతున్న కోడెల రాజకీయ నాయకుడిగా మారినా సరే అప్పుడప్పుడు వైద్య సేవలను అందించారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఉన్న అత్యంత సన్నిహితుల్లో కోడెల ఒకరు. తాజా రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా కోడెలను మనస్తాపానికి గురిచేశాయి. 2019 ఎన్నికల సమయంలో సత్తెనపల్లి నియోజకవర్గంలో ఆయనపై జరిగిన దాడితోనే కోడెల కృంగిపోయారు. కొంతకాలానికి కోలుకున్న ఆయనపై మళ్లీ రాజకీయ దాడులు మొదలయ్యాయి. కక్ష సాధింపు రాజకీయాలను తట్టుకోలేకపోయిన కోడెల ఒక్కసారిగా గుండెపోటుకు సైతం గురయ్యారు. అసెంబ్లీ ఫర్నిచర్ దొంగగా ప్రతిపక్షాలు కోడెలను అభివర్ణించడం ఆయన్ను మరింత కృంగదీసింది. అయితే ఆత్మహత్య చేసుకునేంత వరకు పరిస్థితి వస్తుందని ఎవరూ ఊహించలేదు. 1942 మే 2వ తేదీన గుంటూరు జిల్లా నక్రేకల్ మండలం కండ్లగుంటలో జన్మించిన కోడెల శివప్రసాదరావు 2019 సెప్టెంబర్ 16వ తేదీన కన్నుమూశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని అంతా కోరుకుందాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.